ఇందాక విష్ణు అన్నట్టు చాలా ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసి ప్రభు సోలన్ గారికి కథ చేయడం జరిగింది. ఈ కథ చెప్పే ముందు నాకు ఒక వ్యక్తి గురించి చెప్పారు, జాదవ్ బియాంగ్ అని. ఒక మనిషి, ఆయన పద్మశ్రీ అవార్డ్ విన్నర్, ఆయన ఒక మనిషి ఒక 13 వందల ఎకరాలు పైన అడవి నాటి బ్రహ్మపుత్ర బేసిన్ దగ్గర ఆ అడవిల్లోకి పులులు ఏనుగులు వచ్చే అంత పనిచేశారు. సో ఒక మనిషి ఒక అడవి నాటారు. చాలా అందరూ అనుకుంటారు ఒకళ్ళు చేస్తే ఏమని. సో అలాంటి ఒక వ్యక్తి అలాంటి ఇన్సిడెంట్స్ తీసుకుని, ఇందాక విష్ణు చెప్పినట్టు ప్రతి చోట అర్బనైజేషన్ జరిగేటప్పుడు ఒక ఎలిఫెంట్ కారిడార్ అంటూ ఉంటుంది, ఒక ఏనుగులు వెళ్ళే విధానం. అండ్ అర్బనైజేషన్స్తో సిటీలు గ్రో అవడంతో వాటి ప్రదేశాల్లో మనం ఎంటర్ అవుతూ ఉంటాం, అండ్ వాటి లివింగ్ కండిషన్స్ని, వాటి హ్యాబిటాట్ని మనం మారుస్తూ ఉంటాం, బ్రేక్ చేస్తూ ఉంటాం. అండ్ అది వాటికే డ్యామేజ్ కాదు, ఒక హెవీ లోడ్లో మనం పీల్చే ఊపిరి, మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, వీటన్నిటికీ ఆ అడవిలో నుంచి వస్తుంది. దట్స్ ద సోర్స్, దట్స్ వై అడవిని అమ్మలాగా చూసుకోమని అంటారు. వ్యక్తిని మీరు కలిసారా, దానికి సంబంధించి ఆయన ఉన్నారు? లేదండి, ఆయన్ని నేను ఎప్పుడు కలలేదండి, కానీ ఆయన గురించి నాకు ప్రభు సోలన్ గారు చాలా చెప్తూ ఉన్నారండి. అంటే మీరు ఆయన చెప్పే విధానం బట్టి నేను ఆయన చూసిన ఫొటోస్ కానీ ఇవి కానీ చూస్తే ఒక చాలా సాధారణమైన మామూలు వ్యక్తిలా ఉంటారు. ఇప్పుడు ఆయనకి షో ఉండదు, ఇలాంటివి ఏమి ఉండవు. ఆ అడవిలో ఉంటారు, అక్కడ దగ్గరలోనే ఉంటారు. ఆ అడవి ఆయన నాటాడు, మొత్తం అడవి నాటారు. సో నాటడం అనేది మనం చెట్టు నాటుతాం, ఇది నాటుతాం అంటే ఆయన అడవి నాటారు. సో అండ్ ఆయన నాటిన అడవికి జంతువులు వచ్చినాయి, ఎకో సిస్టమ్ వచ్చినాయి. అండ్ మీకు బ్రహ్మపుత్ర బేసిన్లో ఒకటి జరిగిందండి, ప్రతి సంవత్సరం అక్కడ వాట్ ఇస్ ఇట్ కాల్డ్ బ్రహ్మ, ఆ బేసిన్ నీళ్ల వల్ల వెళ్ళిపోతూ ఉండదు, పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ కీప్స్ గోయింగ్. అండ్ ఆ భూమిని పట్టుకోవడానికి అడవి కట్టారండి ఫస్ట్. ఇప్పుడు ఆ భూమి అలానే ఉంది, అంటే భూమికి ఉండడానికి ఒక వ్యక్తి సాయం చేశాడండి. సో దట్స్ టు మీ వాజ్ వెరీ వెరీ బిగ్, ఒక ఫైట్. దానికన్నా అయితే దేర్ ఇస్ నథింగ్ బిగర్ దట్ వన్ కెన్ డూ టు ది ఎర్త్.